జోగులాంబ గద్వాల జిల్లా భారీ వర్షాలతో వాగులు వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. కలుగొట్లలో వాగులో కారు కొట్టుకుపోయింది. కారులో ముగ్గురు ప్రయాణిస్తూ ఉండగా ఇద్దరు పురుషులు సురక్షితంగా బయటపడ్డారు. మహిళ గళ్లం తవ్వడంతో మహిళ కోసం గాలిస్తున్నారు. మనుషులు తీసుకుంటారు. ఇద్దరు మనుషులు దొరికిస్తాడు. సమాచారం రిపోర్టర్ మణికంఠ అందిస్తారు. మణికంఠ చెప్పండి, మహిళకి సంబంధించిన ఆధారాలు ఏమైనా దొరికాయా? మహాలక్ష్మి గారు, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో గత కొన్ని రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. వర్షాల కారణంగా కొన్ని గ్రామాలకు కూడా రాకపోకలు నిలిచిపోయిన పరిస్థితి నెలకొంది. ఇదే తరుణంలో గద్వాల జిల్లా ఉండవల్లి మండలం కలుగొట్ల గ్రామంలో కూడా వరద ఉధృతంగా ప్రవహిస్తుంది. ఈ ప్రవాహంలో ఒక ఆల్టో కార్ అనేది మిస్సింగ్ అయిన పరిస్థితి కనిపిస్తుంది. ఏపీ 29BC8137 అనే ఆల్టో కారు వరద నీటిలో కొట్టుకుపోయిన పరిస్థితులకు ఉంది. వీరంతా కూడా ఒక కుటుంబ ఒకే కుటుంబానికి చెందిన సభ్యులుగా మనకు వివరాలు తెలిసాయి. అయితే వీరంతా హైదరాబాద్ లో జరుగుతున్న ఫంక్షన్ నిమిత్తం వెళ్లేందుకు బెంగళూరు నుంచి బయలుదేరిన పరిస్థితి నెలకొంది. అయితే వీరు హైవే మీదుగా వెళ్లడంతో కరోనా విజృంభిస్తున్న పరిస్థితులలో ప్రతి పుల్లూరు టోల్ గేట్ దగ్గర కరోనా టెస్టులు కావచ్చు, అదేవిధంగా అందరి వివరాలు సేకరించడంతో పాటు ఇవన్నీ కొన్ని ఇబ్బందులు ఎదుర్కొనాల్సి వస్తుందనే ఉద్దేశంతో షార్ట్ కట్ గా ఇటు కలగొట్ల గ్రామం మీదుగా వెళ్లే ప్రయత్నం చేశారు. అయితే రాత్రి కురిసిన భారీ వర్షాలకు కలగొట్ల బ్రిడ్జ్ పై నుంచి వరద వృద్ధిగా ప్రవహిస్తుంది. ఈ వరద వృద్ధి అంచనా వేయని కారు చోదకుడు అదే విధంగా బ్రిడ్జ్ పై నుంచి కొనసాగించడం జరిగి వాహనాన్ని తరలించడం జరిగింది. దీంతో ఒక్కసారిగా నీటి వేగం పెరగడంతో వారు వాగులో పడి కొట్టుకుపోయిన పరిస్థితి నెలకొంది. అయితే వెంబడే స్పందించినటువంటి అలర్ట్ అయినటువంటి ఆ కారులో ఉన్న ఇద్దరు పురుషులు కూడా బయటపడిన పరిస్థితి నెలకొంది. ఆ మహిళ మాత్రం నీటిలోనే కారుతో పాటు కొట్టుకుపోయిందని చెప్పి సాక్షులు చెప్తున్నారు. అయితే అక్కడికి చేరుకున్న అధికారులు కూడా జేసీబీ సహాయంతో కారుని బయటకు తీశారు. యువకులు కూడా సురక్షితంగానే ఉన్నారు. కాకపోతే తప్పిపోయిన మహిళ పరిస్థితి మాత్రం ఇంకా తెలియరాలేదు. మహిళ పరిస్థితి ఏందనే దానిపైన కూడా అధికారులు కూడా గాలింపు చర్యలు చేపట్టారు. మహాలక్ష్మి, రైట్, థ్యాంక్ యూ మణికంఠ.